కాంగ్రెస్ పార్టీ టికెట్ కు 10 కోట్ల రూపాయలు పలుకుతుందంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎంత బలం ఉందో హరీష్ రావు చెప్పాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ టికెట్లు అమ్ముకునే సంస్కృతి పార్టీలు మార్పిడి చేసే నీచ సంస్కృతి బీఆర్ఎస్ లోనే ఉందని విమర్శించారు. తెలంగాణ గురించి మల్లారెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల డిసిసి అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శైలేందర్ రెడ్డి, ఆవుల శ్రీనివాస్, నిశాంత్ రెడ్డి, జితేందర్ రెడ్డి, బాలసాని మల్లేశం గౌడ్, గాజుల విజయ్, గెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మీరు 10 కోట్ల విలువ పలుకుతుంది కాంగ్రెస్ పార్టీ టికెట్ అని చెప్పానంటే దాని అర్థమైందే కాంగ్రెస్ పార్టీ ఎంత బలం. ఇలా హరీష్ రావు గారు ఏమంటున్నారు 10 కోట్ల విలువ పలుకుతుందని చెప్పి అంటున్నాడు కదలే. అంటే ఏంటి 10 కోట్ల అంటే ఎవడు పెడతాడు, ఎవడు పెడతాడు, ఎందుకు పెడతాడు అని చెప్పి అంటున్నాను నేను. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందని చెప్పడానికి ఏది ఎత్తుందో ఇంతకంటే ఇక్కడ చెప్పుకుంటుంది. టికెట్లు అమ్ముకునే సంస్కృతి మీ దగ్గర ఉందని చెప్పండి. ఇతర రాజకీయ పార్టీలే గెలిచినటువంటి వాళ్ళని ఏది ఎత్తుందో పార్టీ మార్పులు చేపించి ఆ నీచ సంస్కృతి మీ దగ్గర ఉందని చెప్పంటున్నా. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పార్టీకి గెలిస్తే నువ్వు క్యాబినెట్ చేసుకున్నావే. టీడీపీ ఒక ప్రతిపక్ష పార్టీ అని చెప్పంటున్నావు. చంద్రబాబు నాయుడు దానికి అధ్యక్షుడు. అటువంటి శ్రీనివాస్ యాదవ్ ను ఏ విధంగా నువ్వు మంత్రివర్గం చేర్చుకున్నావే? దేశంలో ఎక్కడైనా ఉన్నా అదే రాజ్యాంగంలో రాజ్యాంగం ఉందా? ఎక్కడ నుంచి అని చెప్పంటున్నా. ఎవడి మల్లారెడ్డి అంటున్నా, ఎవడి మల్లారెడ్డి అని చెప్పంటున్నా నేను. నువ్వు తెలంగాణ గురించి మాట్లాడేవైనావా? నువ్వు ఇక్కడ టికెట్ల అమ్మకాన్ని పెట్టేది కేసీఆర్ చెప్పంటున్నా. టికెట్ల అమ్మకాన్ని పెట్టే ప్రయత్నం చేసేది కేసీఆర్ అని చెప్పంటున్నాను నేను.